అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పాండమిక్ టైంలో కూడా మీ టైం తీసుకొని యూఆర్ దేర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఓకే, సో నాకు ఈ సినిమా గురించి చెప్పాలంటే అసలు అర్ధరాత్రి శివరాత్రి రోజు నాకు వచ్చిన అవకాశం ఈ సినిమా. ఇది ఆల్మోస్ట్ ఒక 5 ఇయర్స్ ముందు షూట్ చేశాము. అప్పుడు నాకు ఏమీ తెలీదు, అసలు యాక్టింగ్ అంటే ఏంటి తెలీదు, కెమెరా అంటే ఏంటి తెలీదు. అవన్నీ నేను ఈ సినిమా ద్వారానే నేర్చుకున్నాను. టైమింగ్ ఏంటి, అండ్ నేను చాలా అదృష్టవంతురాలని. అసలు సినిమా చూస్తే ఫస్ట్ సినిమాకి ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, ఓ మై గాడ్ నేను ఎంతమందితో పనిచేశాను అని ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ ఇట్. బ్రహ్మానందం గారు, ఎవ్రీ వన్, రాజేంద్ర ప్రసాద్ గారు, అందరూ దేర్ ఆల్ వెరీ గుడ్. అండ్ సుధీర్తో కూడా పనిచేయటం జరిగింది అని నాకు తెలీదు. సుధీర్ ఉన్నాడు సినిమాలో, విచ్ ఈస్ వెరీ వెరీ నైస్. సినిమా మొత్తం అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్. నేను ట్రైలర్ చూసి యాక్చువల్లీ సినిమా మర్చిపోయాను, కానీ సినిమా మళ్ళీ సెన్సార్ పూర్తి చేసుకున్న తర్వాత నాకు ఒక ఫైనల్ కట్ చూపించడం జరిగింది. అప్పుడు నేను అనుకున్నాను, ఓకే, జనాలకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే దగ్గ సినిమా రెడీగా ఉంది. అది సినిమా లేని టైం, సినిమా లేని టైంలో ఇలాంటి సినిమా రావటం మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చూసిన ఆ 1.5 అవర్ నేనైతే కడుపొబ్బా నవ్వాను. ఐ లాఫ్డ్, గట్టిగా గట్టిగా నవ్వాను, నన్ను చూసుకొని కూడా నవ్వాను. మీరు నవ్వుతారు బహుశా, బికాజ్ ఏమీ తెలియనా కొన్ని సీన్స్లో బాగా చేయలేదు ఈ అమ్మాయి అనుకోవచ్చు, బికాజ్ ఇట్స్ మై ఫస్ట్ ఫిలిం, కానీ చాలా బాగా వచ్చింది. ఇంకా సో థియేటర్స్ ఓపెన్ అవ్వగానే ఈ సినిమా రిలీజ్కి రెడీగా ఉంది. మీరందరూ కూడా డెఫినెట్గా వీలుంటే థియేటర్స్కి వెళ్ళి ఈ సినిమా చూడాలని నేను తప్పకుండా కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమాలో గాంధర్వ వివాహం అనేది జరగబోతుంది. ఆ గాంధర్వ వివాహం అంటే ఏంటి నాకు తెలీదు, సినిమా చూసేంత వరకు, సినిమా చూసాక నాకు అర్థమైంది. సో మీకు కూడా ఏంటి అది, అసలు ఏంటి అంటే యూ హ్యావ్ టు గో అండ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. గాంధర్వ వివాహం మర్చిపోవద్దు. యా, దట్స్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం వన్స్ అగైన్.